ఏంటది ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రోయల్ బై ఏ, దాన్ని ఎక్కడెక్కడ ఎలా వాడాలి అన్నది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఏంటంటే రీకాస్టింగ్ చేస్తే ఎలాగా, స్ట్రెచ్చింగ్ చేస్తే ఎలాగా, లేకపోతే బెండ్ చేస్తే ఎలాగా, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకేనా? అది ఇప్పుడు మనం చిన్న ఒక 10 మినిట్స్ చేస్తాం ప్రోగ్రామ్, చూద్దాం. ఇప్పుడు మనకి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రోయల్ బై ఏ అనే కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేస్తే, రోయల్ బై ఏ అన్న డిస్కస్ చేస్తే, రో అంటే ఎవరు? స్పెసిఫిక్ రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ, రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. ఓకే కదా, మీకు ఆ క్లారిటీ ఉంది కదా, రెసిస్టివిటీ. ఓకేనా? ఇది ప్యూర్లీ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్, ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్, మెటీరియల్. ఓకేనా? ఇక్కడ మనం ఎల్ అంటే లెంగ్త్, ఏ అంటే క్రాస్ సెక్షన్ ఏరియా. ఇక్కడ 2 కండక్టర్స్ తీసుకుందాం. ఒకటి సపోజ్ ఐరన్ అనుకో, ఇంకోటి కాపర్ అనుకో. నీకేమర్థం అవుతుంది? ఐరన్ కాపర్ అని చెప్పినప్పుడు దీని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వేరు, దీని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వేరు. ఎందుకంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ అనుకున్నాం కదా. అంటే కాపర్ ఐరన్ అని ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో అది వేరు, ఇది వేరు అయిపోయింది కదా. డయాగ్రామ్లో ఒక విషయాన్ని మీరు గమనించవచ్చు, అక్కడ లెంగ్త్స్ వేరేగా ఉన్నాయి, క్రాస్ సెక్షన్ ఏరియాస్ వేరేగా ఉన్నాయి, ఆబ్వియస్లీ రెసిస్టెన్స్లు కూడా వేరే ఉండవచ్చు. కాబట్టి ఇది L1, ఇది L2 అనుకుంటే, దీని క్రాస్ సెక్షన్ ఏరియా A1 A2 అనుకుంటే, R ఇజ్ ఈక్వల్స్ టు రోఎల్ బై ఏ కాబట్టి R1 బై R2 ఇజ్ ఈక్వల్స్ టు రో1 బై రో2 ఇంటూ L1 బై L2 ఇంటూ A2 బై A1. డినామినేటర్లు ఉంది కాబట్టి A2 బై A1 తీసుకోవాలన్నమాట. సో ఇదే కానీ దీని రేడియస్లో మనం మాట్లాడామనుకో, R1 ఈజ్ ద రేడియస్, R2 ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సెకండ్ కండక్టర్ అన్నాం అనుకో. R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు రో1 బై రో2 ఇంటూ L1 బై L2 ఇంటూ పై R2 స్క్వేర్ బై పై R1 స్క్వేర్ వేసుకుంటే, ఓకేనా, ఇది పోతుందన్నమాట. ఆ రేషియో అలా తీసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 2 డిఫరెంట్ కండక్టర్స్కి మనం అలా తీసుకోవాలి. అదే కానీ ఈ రెండు ఐరన్ కానీ 2 కాపర్ కానీ అయితే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఏముండి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? సో జనరల్గా ఒక చిన్న మోడల్ ఉంది. ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెచ్ చేసాం అంటే ఇలా, లేదా రీకాస్ట్ చేసాం, లేదా ఎలాంగేట్ చేసాం, లేదా డ్రాన్ అంటాం. అంటే చూద్దాం ఆ టెర్మినాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఏంటిది ఎలాంగేట్? ఎలాంగేట్ అంటే ఏంటి? ఎలాంగేట్ అంటే 2 టాంగ్స్ మధ్య పెట్టి ఇలా గట్టిగా లాగితే దాని లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని ఎలాంగేట్ అంటాం. ఓకేనా? అలాగే మెల్ట్ చేసి డైస్లో వేసాం అనుకోండి, డిఫరెంట్ డైమెన్షన్తో రావచ్చు. మెల్ట్ అన్నా, రీకాస్ట్ అన్నా, డ్రాన్ అన్నా, ఓకేనా, అలా. అప్పుడు ఒక కండక్టర్ ఇలా ఉంది, దాని లెంగ్త్ L1, ఓకేనా, దాని క్రాస్ సెక్షన్ ఏరియా A1, దాని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో అనుకో. దీన్ని మనం డ్రాన్ అన్నప్పుడు దీని లెంగ్త్ పెరుగుతుంది, ఆన్ ది అదర్ హ్యాండ్ క్రాస్ సెక్షన్ ఏరియా తగ్గుతుంది. ఆ విషయం మీరు గమనించారు కదా, అలాగే రేడియస్ కూడా తగ్గుతుంది కదా. ఇప్పుడు ఈ రేషియోని అందులో అప్లై చేస్తే రో1 రో2 సేమ్, రో1 ఈజ్ ఈక్వల్స్ రో2 అంటే మనం డ్రాన్ చేసినప్పుడు గోల్డ్ సిల్వర్ అయిపోదు కదా, గోల్డ్ కాపర్ అయిపోదు కదా, అవునా కదా. అప్పుడు రో1 ఈజ్ ఈక్వల్స్ రో2. సో దీని రెసిస్టెన్స్ R1, దీని రెసిస్టెన్స్ R2 అయితే R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు రో1 బై రో2, ఇందాక రాసినట్టు ఇప్పుడు రాద్దాం, ఇంటూ L1 బై L2 ఇంటూ A2 బై A1. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇలాగా జరిగినప్పుడు మనం ఒక కండిషన్ ఫాలో అవ్వాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మాస్ అన్నది సేమ్ ఉంటుంది. అంటే డ్రాన్ అన్నప్పుడు దాని మాస్ ఎంత ఉంటుందో దీని మాస్ కూడా అంతే ఉంటుంది. వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ, V2 D2, అంటే దీని డెన్సిటీ ఎంత ఉంటుందో దీని డెన్సిటీ కూడా ఎంత ఉంటుంది. అంటే దీని వాల్యూమ్ ఎంత ఉంటుందో దీని వాల్యూమ్ కూడా ఎంత ఉంటుంది. వాల్యూమ్ అంటే ఎవరు? ఏరియా ఇంటూ లెంగ్త్. అంటే A1 L1 ఇజ్ ఈక్వల్స్ టు A2 L2 అన్న కండిషన్ మనం ఫాలో అయితే L1 బై L2 ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? A2 బై A1. అంటే A2 బై A1 రేషియో తెలియాలి అంటే మనం L1 బై L2ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎప్పుడు? ఈ కండిషన్లో. ఓకేనా?
ఓకేనా దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ముందుకు వెళ్ళబోతున్నాం ఓకేనా కాబట్టి డ్రాన్ అన్నప్పుడు మెల్ట్ అన్నప్పుడు రీకాస్ట్ అన్నప్పుడు వీట్ అన్నప్పుడు మెటీరియల్ మారదు కాబట్టి ఈ రెండు సేమ్ క్యాన్సిల్ అయ్యాం అంటే ఆర్ వన్ బై ఆర్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ వన్ బై ఎల్ టూ ఇంటూ ఏ టూ బై ఏ వన్ అన్న ఎల్ వన్ బై ఎల్ టూ అన్న ఒకటే కదా ఎల్ వన్ బై ఎల్ టూ కాబట్టి ఆర్ వన్ బై ఆర్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ వన్ బై ఎల్ టూ హోల్ స్క్వేర్ అయితే ఎల్ వన్ బై ఎల్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ టూ బై ఏ వన్ కదా అయితే ఇలాగైనా రాసుకోవచ్చు లేకపోతే ఏ టూ బై ఏ వన్ హోల్ స్క్వేర్ ఇలాగైనా రాసుకోవచ్చు మళ్ళీ మీకు ఇంకో విషయం తెలుసు ఏ అంటే పై ఆర్ స్క్వేర్ పై ఆర్ టూ స్క్వేర్ బై పై ఆర్ వన్ స్క్వేర్ కాబట్టి ఆర్ వన్ బై ఆర్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ వన్ బై ఆర్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ టూ బై ఆర్ వన్ ఇవి రేడియస్లు అనమాట పవర్ ఫోర్ ఇలాగైనా రాసుకోవచ్చు సో ఈ రకంగా ఈ వర్డ్ ఉన్నప్పుడు ఆర్ ప్రపోర్షనల్ ఎల్ కాదు ఆర్ ప్రపోర్షనల్ ఎల్ అనేది జనరల్ సెన్స్లో కానీ ఈ కండిషన్లో మనం ఈ ఇది సబ్స్టిట్యూట్ దీని ప్లేస్లో ఇది రాయడం వలన డబుల్ ఫంక్షన్ వచ్చిందనమాట మీరు అర్థం చేసుకుంటున్నారా అంటే ఆర్ వన్ బార్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ వన్ బై ఎల్ టూ హోల్ స్క్వేర్ ఆర్ వన్ బార్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ టూ బై ఏ వన్ హోల్ స్క్వేర్ ఆర్ వన్ బార్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ టూ బై ఆర్ వన్ హోల్ పవర్ ఫోర్ ఇప్పుడు ఈ టర్మ్స్ వచ్చినప్పుడు మీకు అర్థమైందా రైట్ దీన్ని బేస్ చేసుకొని ఒక రెండు ప్రాబ్లమ్స్ మీకు చెప్తా చాలా బాగుంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి ఓకేనా రైట్ ఆర్ ప్రపోర్షన్ వన్ బై ఏ స్క్వేర్ చేసాం కదా ఆర్ వన్ బార్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ వన్ బై ఎల్ టూ హోల్ స్క్వేర్ చేసాం కదా సో ఆర్ వన్ బార్ టూ ఈక్వల్స్ టు ఏ టూ బై వన్ హోల్ స్క్వేర్ దాని మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే క్లియర్గా చూడండి ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఇచ్చా మీకు అర్థం కావడం కోసం ఈ రెండింటిలోని కామన్ వర్డ్ స్ట్రెచ్డ్ చూడండి ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఆర్ ఇట్ ఈస్ స్ట్రెచ్డ్ సో దట్ లెంగ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ 20% అంటే ఇలా ఇది ఒక ప్రాబ్లం ఇక్కడ 2% అని ఇచ్చాడు ఇది ఒక ప్రాబ్లం సో ఈ రెండు రకాల ప్రాబ్లంలో మనం ఎలా అప్రోచ్ అవ్వాలి జనరల్గా అయితే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అన్నది 10% ఎక్కువ కానీ లేదా 2-3% కంటే తక్కువ కానీ ఉంటాయి అయితే 20%, 15%, 50% అలా ఉంటాయి అప్పుడు ఈ మోడల్ లేదు 1%, 0.5%, 2% అన్నాడు అనుకోండి ఈ మోడల్లో వెళ్ళాలి ఇంతకు ఆ మోడల్ ఏంటి చూద్దాం ఇప్పుడు ఇది ఇలా ఉందనుకోండి ఆర్ వన్ బై ఆర్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ వన్ బై ఎల్ టూ హోల్ స్క్వేర్ కాబట్టి మన కంఫర్ట్ కోసం ఇలా రాసుకుందాం ఆర్ టూ బై ఆర్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ టూ బై ఎల్ వన్ హోల్ స్క్వేర్ అని రాద్దాం ఓకేనా సో కాబట్టి ఆర్ టూ బై ఆర్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ టూ ఎంత అన్నాడు 20% ఇంక్రీజ్ అన్నాడు అంటే అర్థమేంటి 120/100L ఓకేనా ఇనీషియల్ లెంగ్త్ ఎల్ అనుకుంటే 100కి 20% ఇంక్రీజ్ అయింది అలా అనుకోవాలన్నమాట ఎప్పుడైనా ఇంక్రీజింగ్ పర్సంటేజ్ అంటే ఎల్ ఇనీషియల్గా 100 ఉంది దానికి 20 పెరిగింది అదే కానీ సబ్ట్రాక్షన్ అయింది డిక్రీజ్డ్ అన్నాడు అనుకోండి 80 రాయాలన్నమాట ఆ రకంగా తీసుకుంటే ఎల్ బై ఎల్ క్యాన్సిల్ అయితే ఆర్ టూ బై ఆర్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు 120/100 హోల్ స్క్వేర్ అంటే అర్థమేంటి 6/5 హోల్ స్క్వేర్ ఆర్ టూ బై ఆర్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు 6/5 హోల్ స్క్వేర్ అంటే అర్థమేంటి ఆర్ టూ బై ఆర్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా ఆర్ టూ బై ఆర్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు 36/25 తర్వాత ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇది అనమాట పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇది చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇలా చేయాలన్నమాట సో అప్పుడు ఏంటవుతుందంటే మనకి ఆర్ టూని 36 కింద ఆర్ వన్ 25 కింద తీసుకుంటే 25/100 అప్పుడు ఇది 4 times అనుకుంటే ఇది 9×4 36% పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇది ప్లస్ వచ్చింది కాబట్టి ఇంక్రీజ్ అనమాట 36% ఇంక్రీజ్ అయింది అంటే ఇంక్రీజింగ్ పర్సంటేజ్ 20-40 అలా ఉందనుకోండి 40% అన్నాడు అనుకోండి ఇక్కడ ఏమవుతుంది ఇంక్రీజ్డ్ 40% అంటే 140/100 ఓకేనా డిక్రీజ్డ్ బై 40% అంటే 60/100 అలా వేసుకోవాలన్నమాట ఓకేనా సో ఈ ప్రాబ్లమ్ని ఏమన్నాడంటే ఇంక్రీజ్డ్ 2% అన్నాడు అంటే ఆర్ వన్ బై ఆర్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ వన్ బై ఎల్ టూ హోల్ స్క్వేర్ అంటే అర్థమేంటి ఆర్ ప్రపోర్షన్ ఎల్ స్క్వేరే కదా ఆర్ ప్రపోర్షన్ ఎల్ స్క్వేరే కదా అప్పుడు స్మాల్ వాల్యూస్ ఆఫ్ చేంజ్ ఉన్నప్పుడు డెల్టా ఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పోనెంట్ని ఇక్కడ రాయాలి డెల్టా ఎల్ బై ఎల్ అని రాయాలి తర్వాత పర్సంటేజ్లో మనకు కావాలి కాబట్టి డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 2 డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 అంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లెంగ్త్ ఇదేంటి పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లెంగ్త్ ఇదేంటి పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్
పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లెంగ్త్ చేంజ్ ఆఫ్ లెంగ్త్ సో పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లెంగ్త్ ఎంత అన్నాడు 2% అన్నాడు ఇంక్రీజ్ అంటే ఇక్కడ ప్లస్ ఇవ్వాలి డిక్రీజ్ అయితే మైనస్ ఇవ్వాలి కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ 2 × +2% ఓవరాల్గా ఎంత వచ్చింది +4% అంటే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్డ్ బై 4% రెసిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4% అంటే స్మాల్ చేంజెస్ ఉన్నప్పుడు ఇలా ఫాలో అవుతాం ఇలా 10, 20%, 30% ఉన్నప్పుడు ఇలా ఫాలో అవుతాం మీకు అర్థమైంది నేను అనుకుంటాను కదా రైట్ ఇప్పుడు మనం ఇందాక R1/R2 = L1/L2² చేసినట్టుగా ఇప్పుడు R1/R2 = A2/A1² అని కూడా మనం ప్రూవ్ చేసాం కదా సో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ ఏమన్నాడు ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఆర్ ఇందట్లాగే ఇట్ ఈస్ స్ట్రెచ్డ్ సో దట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ డిక్రీజ్ అంటే ఇలా లాగినప్పుడు మరి క్రాస్ సెక్షన్ ఏరియా తగ్గుతుంది కదా అది 20% తగ్గిందట ఉన్న క్రాస్ సెక్షన్ ఏరియాలో 20% తగ్గింది ఫైండ్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అడుగుతున్నాడు ఇక్కడైతే ద రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఆర్ ఇట్ ఈస్ స్ట్రెచ్డ్ సో దట్ క్రాస్ సెక్షన్ ఏరియా ఈజ్ డిక్రీజ్డ్ బై 2% సేమ్ ఇందాటిలాగే ఇందాకటిది కాన్సెప్టే మీకు చెప్పడం కోసం మళ్ళీ ఎగ్జాంపుల్ ఇచ్చా అంటే క్రాస్ సెక్షన్ ఏరియా అయితే అలా ఒకటైతే 10%, 20%, 30% అలా ఉంటుంది ఇంకోటైతే 2%, 1%, 0.5% అలా ఉంటుంది ఓకేనా డిఫరెన్స్ అర్థమైందా నా ఇక్కడ మనం క్రాస్ సెక్షన్ ఏరియా రెసిస్టెన్స్కి ఏంటి స్ట్రెచ్డ్ అన్నా ఎలాంగేట్ అన్నా ఓకేనా లేకపోతే మెల్ట్ అన్నా డ్రాన్ అన్న అప్పుడు ఈ రిలేషన్ మనం ఫాలో అవ్వాలి లేకపోతే R1/R2 = A2/A1 కానీ ఈ కండిషన్స్లో ఈ ఫార్ములాను ఫాలో అయితే R1/R2 = అంటే R2/R1 వేద్దాం జనరల్గా అది మనకి కంఫర్ట్ అప్పుడు ఏమవుతుంది A1/A2² ఇప్పుడు వాడు ఏమన్నాడు క్రాస్ సెక్షన్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు అంటే R2/R1 = ఇంక్రీజ్డ్ బై ఎంత అన్నాడు 20% అన్నాడు అంటే A1 increased by 20% అంటే 120/100 A1 అంతేనా అలాగనే తీసుకోవాలి ఎందుకు అలా తీసుకోవాలి చెప్పండి ఎందుకు అలా తీసుకోవాలి ఎందుకంటే క్రాస్ సెక్షన్ ఏరియా డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సారీ 120 తీసుకోకూడదు 80 తీసుకోవాలి ఎందుకు చెప్పండి తగ్గింది అంటే 100లో 20% తగ్గిపోయిందని 100లో 20% తగ్గిపోయిందని అర్థం సో కాబట్టి R2/R1 = ఓకేనా 100/80² అంటే A1 పోయింది 2 అంటే అర్థం ఏంటంటే 4/5/4 అనమాట అంటే R2/R1 = ఓకేనా 5/4² అంటే ఎంతది 25/36 అనమాట అంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ కావాలి అంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ కావాలి అంటే ఎప్పుడైనా సరే చేంజ్ అంటే X2 - percentage of change అంటే X2 - X1/X1 × 100 కానీ ఇక్కడ రెసిస్టెన్స్ కాబట్టి మనం R2 - R1/R1 × 100 వేసుకుంటే 25 - 16/16 × 100 ఓకేనా R2/R1 ఇక్కడ R2/R1 ఇలా వెళ్ళింది 16 5/16 కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది R2 అన్నది 25 సో మనకి R2 అన్నది 25 వచ్చిందా A1 పోయింది 5/100 R2/R1 = A1/2² సో 25/16 R1 = 16 సో రైట్ ఇది ఎంత వచ్చిందంటే 9/16 × 100 అంటే 900/16 ఇంక్రీజ్ అయిందనమాట రెసిస్టెన్స్ క్రాస్ సెక్షన్ ఏరియా తగ్గితే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే ఏమవుతుందంటే R1/R2 = A2/A1² వచ్చింది అంటే అర్థం ఏంటి ఆర్ ప్రపోర్షన్ 1/A² అని కదా అర్థం అప్పుడు ∆R/R అంటే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ బై ఒరిజినల్ రెసిస్టెన్స్ = ఇది పైకి వెళ్తుంది కాబట్టి A⁻²² అనుకోండి ఒక నిమిషం -2 ∆A/A అంటే ఎక్స్పోనెంట్ ఎంత ఉంటే అంత పక్కన రాయాలన్నమాట అది నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ పక్కన రాదు పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అంటే ∆100తో మల్టిప్లై చేయాలి ∆100 = -2 ∆A/A × 100 అంటే దిస్ ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా దిస్ ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇది ఎంత ఇది మనకు కావాలి ఇది 2% అన్నాడు
కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది? మైనస్ 4%. అంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ మైనస్ 4. అంటే క్రాస్ సెక్షన్ ఏరియా డిక్రీజ్ అవుతుంటే రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే సారీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది డిక్రీజ్ అవుతుంది అన్నారు కాబట్టి ఇది మైనస్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే క్రాస్ సెక్షన్ ఏరియా డిక్రీజ్ అవుతుంటే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఈ విషయం జాగ్రత్త పెట్టండి. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఇది పర్సంటేజ్ డిక్రీజ్ అన్నప్పుడు ఇక్కడ మైనస్ తీసుకోవాలి, లేకపోతే తప్పు అయిపోతుంది. ఈ మైనస్ ఎందుకు వచ్చింది? ఇది రివర్స్ ఫంక్షన్లో ఉండడం వలన, పైకి వెళ్ళేటప్పుడు మైనస్ అవ్వడం వలన ఎక్స్పోనెంట్ని పక్కకి తీసుకుంటాం ఫర్ స్మాల్ వాల్యూస్. అంటే 2%, 1% అప్పుడు తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఇది డిక్రీజ్ పర్సెంట్ కాబట్టి -2, ఇంక్రీజ్ పర్సెంట్ అయితే +2. ఓకేనా? సో అప్పుడు ఇందులో ఇది ఇన్వర్స్ ఫంక్షన్లో ఉండడం వల్ల వచ్చిన మైనస్, డిక్రీజ్ అవడం వల్ల వచ్చిన మైనస్ కలిపి ప్లస్ అయింది. ప్లస్ అంటే అర్థం ఏంటి? ఇంక్రీజింగ్ రెసిస్టెన్స్. ఓకేనా? రైట్. ఏంటంటే మాస్తో ఎలా రిలేటెడ్ అయ్యి ఉంటుంది? మనం రో ఎల్ ఏ అన్నాం డైమెన్షన్స్. ఇప్పుడు లెంగ్త్ పెరిగితే మాస్ పెరుగుతుంది, క్రాస్ సెక్షన్ ఏరియా పెరిగిన పెరుగుతుంది. అయితే ఎలా అంటే మాస్తో రిలేటెడ్, అంటే మాస్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా, మాస్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందా అన్న కాన్సెప్ట్ కోసం ఇక్కడ మనం మాట్లాడతాం. సో చూద్దాం. ఇప్పుడు ఆర్ ఈజ్ గోస్ రో ఎల్ బై ఏ నుంచి మనం దాన్ని డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు రెసిస్టెన్స్, లెంగ్త్, మాస్ అనే వర్డ్ ఉన్నప్పుడు, అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా చేయాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. అవునా? దీన్ని లెంగ్త్ కదా మనకి టర్మ్ కావాలి, దాన్ని ఉంచుదాం. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఏతో ఎల్తో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేద్దాం. అంటే ఒక క్రాస్, ఇది ఒక కండక్టర్ అనుకుంటే దీన్ని క్రాస్ సెక్షన్ ఏరియా, లెంగ్త్ ఎల్ అనుకుంటే, అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ స్క్వేర్ బై వాల్యూమ్ కదా, వి ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ కదా. సో బై వాల్యూమ్ అనుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ స్క్వేర్, వాల్యూమ్ని మాస్ బై డెన్సిటీ అనుకుందాం. ఓకేనా? మాస్ బై డెన్సిటీ పైకి వెళ్తే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డి ఫర్ డెన్సిటీ, రో ఫర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఎల్ స్క్వేర్ బై ఎం. అంటే ఇక్కడ మనం డి ఫర్ డెన్సిటీ, కేజీ పర్ మీటర్ క్యూబ్, కేజీ పర్ మీటర్ క్యూబ్, రో ఫర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఓకేనా? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. అండ్ అప్పుడు R1 బై R2 ఇజ్ ఈక్వల్స్ టు L1 బై L2 హోల్ స్క్వేర్ ఇంటూ M2 బై M1. ఎందుకు చెప్పండి ఇలా రాయాల్సి వచ్చింది? ఇప్పుడు డెన్సిటీ అన్నది అంటే రెండు కండక్టర్ సేమ్ మెటీరియల్ ఆఫ్ టూ కండక్టర్స్ని కంపేర్ చేశాడు. టూ కండక్టర్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్ అంటే రెండు కాపర్ అనుకోండి, అప్పుడు డెన్సిటీ సేమ్ ఉంటుంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ చూపిస్తాం మీకు డయాగ్రామ్. ఇది ఒక కాపర్ వైర్ అండి, ఇది ఒక కాపర్ వైర్. ఓకేనా? ఇంకో కాపర్ వైర్ తీసుకున్నాం. ఓకేనా? అది కూడా కాపరే. అప్పుడు ఇది కాపర్ అయినప్పుడు డెన్సిటీ సేమ్ ఉంటుంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ సేమ్ ఉంటుంది. అప్పుడు రేషియో తీసుకున్నప్పుడు R1 బార్, దీని రెసిస్టెన్స్ R1, దీని రెసిస్టెన్స్ R2, దీని లెంగ్త్ L1, దీని లెంగ్త్ L2, దీని మాస్ M1, దీని మాస్ M2 అయితే R1 బై R2 ఇజ్ ఈక్వల్స్ టు, ఈ రెండు సేమ్ కదా, ఫ్రాక్షన్లు అవసరం లేదు, తీసుకున్నా క్యాన్సిల్ అయిపోతాయి. L1 బై L2 హోల్ స్క్వేర్ ఇంటూ M2 బై M1, ఎందుకంటే ఇవి సేమ్ కాబట్టి అవి తీసుకున్న అవసరం లేదు. సో ఈ రకంగా మనం తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ లెంగ్త్కు మెటీరియల్ సేము, సేమ్ మెటీరియల్ సేమ్ లెంగ్త్ అంటే అర్థం ఏంటి? అంటే టూ కండక్టర్స్ సేమ్ లెంగ్త్ ఉండి సేమ్ మెటీరియల్ ఉంటే మాస్ ఏది ఎక్కువ ఉంటే దాని క్రాస్ సెక్షన్ ఏరియా ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా? ఆటోమేటిక్గా దాని రెసిస్టెన్స్ తక్కువ ఉన్నట్టు. అప్పుడు దీని మాస్ M1, దీని మాస్ M2 అయితే మెటీరియల్ సేమ్ అన్నాడు కదా, అంటే రో సేమ్, డిడి సేమ్. అప్పుడు R1 బై R2 ఇజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ కూడా సేమ్ అనుకున్నాం కదా, M2 బై M1. అంటే మాస్ సేమ్, లెంగ్త్ సేమ్ మెటీరియల్ అయినప్పుడు R1 బై R2 ఇజ్ ఈక్వల్స్ టు M2 బై M1. మీకు అర్థమైందా? సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, రెసిస్టెన్స్, లెంగ్త్, మాస్ అనే వర్డ్ ఉంటే నువ్వు లెంగ్త్తో మల్టిప్లై చేయు, అది వాల్యూమ్ అవుతుంది. వాల్యూమ్ని మాస్ డెన్సిటీ అనుకో, మాస్ బై డెన్సిటీ అనుకో, డెన్సిటీ పైకి వెళ్తుంది. అప్పుడు డి రో ఎల్ స్క్వేర్ బై ఎమ్. ఓకేనా? సో డి ఫర్ డెన్సిటీ ఇన్ కేజీ పర్ మీటర్కు స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఇక్కడ ఏం చేశారంటే రెండు కండక్టర్స్ తీసుకున్నాం, సేమ్
మెటీరియల్స్ తీసుకున్నాం. అప్పుడు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ డెన్సిటీ సేమ్ ఉంది కాబట్టి డిఫరెంట్ మాసెస్ అయితే R1 బై R2 ఈక్వల్స్ టు L1 బై L2 హోల్ స్క్వేర్ ఇంటూ M2 బై M1. నెక్స్ట్ కండిషన్లో ఏం చేసాం, సేమ్ మెటీరియల్ సేమ్ లెంగ్త్ అన్న, మెటీరియల్ సేమ్ కాబట్టి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ డెన్సిటీ సేమ్, సేమ్ లెంగ్త్ అని అనగా లెంగ్త్ సేమ్, సో మాస్ డిఫరెంట్ ఉంటే రెసిస్టెన్స్ సేమ్ అవుతుందో చూసుకున్నాం. R1 బై R2 ఈక్వల్స్ టు M2 బై M1. సో అలాగే ఇంకొక రిలేషన్ ఉంది, రెసిస్టెన్స్ క్రాస్ సెక్షన్ ఏరియా మాస్, దాని సంగతి ఏంటో చూద్దాం. సో R ఈజ్ ఈక్వల్స్ టు ఇందట్లాగే రో ఎల్ బై ఏ అయితే ఇప్పుడు మన క్రాస్ సెక్షన్ ఏరియా కావాలి కాబట్టి ఏతో మల్టిప్లై చేస్తాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది, R ఈజ్ ఈక్వల్స్ టు రో ఇక్కడలాగే ఏ ఇంటూ ఎల్ అంటే వాల్యూమ్ వేసుకోవాలా బై ఏ స్క్వేర్. వాల్యూమ్ అంటే ఎవరు, మాస్ బై డెన్సిటీ. ఓకేనా, మాస్ బై డెన్సిటీ బై ఏ స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుంది, R ఈజ్ ఈక్వల్స్ టు రో ఎం బై డిఏ స్క్వేర్. ఇప్పుడు టూ కండక్టర్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్ అనుకో, కాపర్ సేమ్ మెటీరియల్ అనుకో, కాపర్ ఇంకో కండక్టర్ కాపర్, అప్పుడు క్రాస్ సెక్షన్ ఏరియా డిఫరెంట్ అనుకోండి, ఒకటి సన్నగా ఉంది ఇంకోటి వైడర్గా ఉందనుకోండి, ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఏమవుతుంది నష్టం ఉంది. సో అప్పుడు మనకి మాసెస్ డిఫరెంట్ ఉన్నాయి, M1 M2 ఉన్నాయనుకోండి, క్రాస్ సెక్షన్ ఏరియా కూడా A1 A2 ఉన్నాయనుకోండి, మెటీరియల్ సేమ్ అవడం వల్ల ఈ రెండు సేమ్ కాబట్టి అప్పుడు ఏం తీసుకోవాలి, R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు M1 బై M2 ఇంటూ A2 బై A1 హోల్ స్క్వేర్ తీసుకోవాలి. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా. నెక్స్ట్ కండిషన్లు ఏంటంటే మెటీరియల్ సేమ్ ఉండి క్రాస్ సెక్షన్ ఏరియా కూడా సేమ్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రాస్తాం, మెటీరియల్ సేమ్ క్రాస్ సెక్షనల్ ఏరియా సేమ్ అయితే అప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు మెటీరియల్ సేమ్, క్రాస్ సెక్షన్ ఏరియా కూడా సేమ్ అయితే అప్పుడు ఏమవుతుంది, M1 బై M2. అయితే ఇక్కడ ఒక కండిషన్ మనం చూస్తే R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు M1 బై M2 ఇక్కడ వచ్చింది, R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు M2 బై M1 ఇక్కడ వచ్చింది. సో ఏది రైట్ అంటే, అరే భయ్యా రెండు రైటర్ అని ఆయన, ఎందుకంటే ఇక్కడ సేమ్ లెంగ్త్ అన్నప్పుడు M2 బై M1, సేమ్ క్రాస్ సెక్షన్ ఏరియా అన్నప్పుడు M1 బై M2. ఆ విషయాన్ని మీరు గుర్తుపడతారని నేను అనుకుంటున్నా. ఓకేనా, సో ఇప్పుడు R ఈజ్ ఈక్వల్స్ టు రోయల్ బై ఏ మీద మనం కొంత చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఓమిక్ కండక్టర్ అంటే ఏంటి, నాన్ ఓమిక్ కండక్టర్ అంటే ఏంటి, ఈ రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, దాన్ని దేనితో రిప్రజెంట్ చేస్తాం, కలర్ కోడ్ అని ఒకటి ఉంటుంది అది కూడా కొంచెం ఒకసారి స్టడీ చేసేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. మన ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, రెసిస్టెన్స్ అన్నది, రెసిస్టెన్స్ అంటేనే అపోజింగ్ ప్రాపర్టీ, అంటే ఒక ఫ్లో వెళ్తుంటే అది డిస్టర్బ్ అవుతుంటుంటే దానికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అని అంటారు. జనరల్గా టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి దాంట్లో ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ పెరుగుతుంది, అంటే అది డిఫరెంట్ డైరెక్షన్ వెళ్తుంది. ఈ డిఫరెంట్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, కొలిజన్స్ జరుగుతుంది. ఈ కొలిజన్ జరిగిందంటే దాని ఫ్లో డిస్టర్బ్ అవుతుంది అని అర్థం. ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో ఫ్లో డిస్టర్బ్ అవ్వడాన్ని రెసిస్టెన్స్ అని చెప్తాం. ఓకేనా, సో ఆ రకంగా మనకి రెసిస్టెన్స్ అన్నది లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నది దాని టెంపరేచర్తో పాటు చేంజ్ అవుతుంది అని మనం అనుకుంటే, రెసిస్టెన్స్ అంటే ఇలా పెరగడం కదా, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటే ఈ వాల్యూ పెరుగుతుంది, ఈ వాల్యూ పెరిగితే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ పెరిగితే R పెరుగుతుంది, ఎందుకంటే R ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. ఇందాక డిస్కషన్లో స్ట్రెచ్ చేసినప్పుడు, ఎలాంగేట్ చేసినప్పుడు, రీకాస్ట్ చేసినప్పుడు లెంగ్త్ మారుతుంది, క్రాస్ సెక్షన్ ఏరియా మారుతుంది, కానీ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మారట్లేదు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మారాలంటే టెంపరేచర్ని చేంజ్ చేయాలి. సో ఇది టీ అనేది 0°C, T0 అంటే 0°C అనమాట. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డిగ్రీ సీలో మనం చెప్తున్నాం అనమాట. రోటీ అంటే అట్ T°C. సో కాబట్టి ఎప్పుడైతే 0°C అనుకుంటున్నామో దీన్ని 0 అనుకుంటే ఇలా తీసుకోవచ్చు, అర్థమవుతుందా. రో అట్ T1°C ఇలా అనుకుంటే రో నాట్ 1+α T1. ఓకేనా, రో 2 ఈజ్ ఈక్వల్స్ టు రో నాట్ 1+α T2 అని తీసుకుంటే, సో ఆ రో 1 బై రో 2 ఈజ్ ఈక్వల్స్ టు 1+α T1 బై 1+α T2 తీసుకుంటే, క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు రో 1 1+α T2 ఈజ్ ఈక్వల్స్ టు రో 2 1+α T1. సో దీన్ని రో 1 ప్లస్ రో 1 ఆల్ఫా T2 ఈజ్ ఈక్వల్స్ టు రో 2 ప్లస్ రో 2 ఆల్ఫా T1. ఇది ఇటు తీసుకున్నాం అనుకో, రో 1 మైనస్ అంటే మన కంఫర్ట్గా ఉండడం కోసం దీన్ని అటు పట్టుకెళ్దాం,
కాబట్టి రో వన్ ఆల్ఫా టీ టూ మైనస్ దాన్ని ఇటు తీసుకొస్తే రో టూ ఆల్ఫా టీ వన్ ఇజ్ ఈక్వల్స్ టు ఇది ఇటువైపు వెళ్తే రో టూ మైనస్ రో వన్. జనరల్గా టూ మైనస్ వన్ అలవాటు కాబట్టి మనకి. సో ఇక్కడ ఆల్ఫాను కామన్ ఫ్యాక్టర్ తీస్తే రో వన్ టీ టూ మైనస్ రో టూ టీ వన్ ఇజ్ ఈక్వల్స్ టు రో టూ మైనస్ రో వన్. సో ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు రో టూ మైనస్ రో వన్ బై రో వన్ టీ టూ మైనస్ రో టూ టీ వన్. ఇది జనరల్ ఫార్ములా అనమాట. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? సో ఎప్పుడైతే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మారుతుందో రెసిస్టెన్స్ ఆటోమేటిక్గా మారుతుంది కదా, అవునా కదా? బికాజ్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రోయల్ బై ఏ కాబట్టి ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రోయల్ బై ఏ. ఎప్పుడైతే ఇది మారుతుందో ఆటోమేటిక్ ఇది కూడా మారుతుంది. సో మనకి కంఫర్ట్గా ఉండడం కోసం దీనికి ఏం చేద్దాం, ఆర్లోకి మార్చేద్దాం ఆర్టీ. అక్కడ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ బదులుగా రెసిస్టెన్స్ అని రాద్దాం. ఓకేనా? అది అయిపోయింది కదా ఆల్రెడీ. సో దీన్ని ఆర్ ఆర్టీ అని రాద్దాం ఆర్టీ. ఇది ఆర్ నాట్, ఓకేనా? మొత్తం అంతా రాసుకోకుండా చిన్న అడ్జస్ట్మెంట్ అనమాట. సో అప్పుడు ఎంత అవుతుంది, ఆర్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్, ఓకేనా? ఆర్టీ ఆర్ నాట్, ఓకేనా? ఆర్ నాట్ ఆర్ ఆర్ వన్ ఇది అట్ టీ డిగ్రీ సి దగ్గర, దాని రెసిస్టెన్స్ ఆర్ టూ అనుకుంటే ఇలా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆర్ వన్ బై ఆర్ టూ, ఆర్ వన్ బై ఆర్ టూ. సో కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ ఆర్ వన్ వస్తుంది, ఇక్కడ ఆర్ టూ వస్తుంది, అవునా? ఆర్ టూ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి కొంచెం ఒక రెండు స్టెప్స్ మనం ఇలా రాసుకుంటే సరిపోతుంది. ఇలా రాసుకుంటే అల్టిమేట్గా ఏమొస్తుంది, మనకు కావాల్సింది అదే వస్తుంది. ఏంటంటే ఆర్ వన్ ప్లస్ ఆర్ వన్ ఆల్ఫా టీ టూ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ టూ ప్లస్ ఆర్ టూ ఆల్ఫా టీ వన్. కాబట్టి అక్కడ దీని అటు పంపించామనుకోండి, ఆర్ వన్ ఆల్ఫా టీ టూ మైనస్ ఆర్ టూ ఆల్ఫా టీ వన్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ టూ మైనస్ ఆర్ వన్. ఈ వన్ అటు వైపు వెళ్తే ఆల్ఫా అంటే ఆర్ వన్ టీ టూ మైనస్ ఆర్ టూ టీ వన్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ టూ మైనస్ ఆర్ వన్. మీకు అర్థమైందని అనుకోవచ్చా? అర్థమైంది. ఎందుకు అర్థం కాదు, ఈజీగానే అర్థమవుతుంది. ఆర్ టూ మైనస్ ఆర్ వన్ బై, అయితే ఇది మ్యాటర్ ఏంటంటే ఇది డిగ్రీ సి అబ్జల్యూట్ టెంపరేచర్లో వాడిస్తే మన ఈ ఫార్ములాని, ఇది డిగ్రీ సీలు అనమాట. అబ్జల్యూట్ టెంపరేచర్ ఇస్తే అబ్జల్యూట్ టెంపరేచర్ డిగ్రీ సీలోకి మార్చుకొని దీంట్లో అప్లై చేయాలి, ఓకేనా? సో మీకు అర్థమైందని అనుకోవచ్చా? అయితే ఒక దాంట్లో ఎలాగ ఇచ్చాడంటే చూడండి, చూస్తాను. ఒక దాంట్లో ఎలా ఇచ్చాడంటే ఇలా ఇచ్చాడు. మీకు అర్థమైంది కదా, ఆల్ఫా వాల్యూ ఆర్ టూ మైనస్ ఆర్ వన్ బై ఆర్ వన్ టీ టూ మైనస్ ఆర్ టూ టీ వన్, ఓకేనా? ఎలా ఇచ్చాడో చూద్దాం, దాంట్లో ఎలా ఇచ్చాడో చూద్దాం. దాంట్లో ఎలా ఇచ్చాడంటే ఆర్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ వన్ ప్లస్ ఆల్ఫా టీ ప్లస్ బీటా టీ స్క్వేర్, ఓకేనా? ఫైండ్ టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అడిగాడు. టెంపరేచర్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏటీ ప్లస్ ఏటీ ప్లస్ ఏటీ స్క్వేర్ ప్లస్ బీటీ బీటీ ప్లస్ సి అన్నాడు, ప్లస్ సి అన్నాడు. సో ఫైన్ టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్, కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మనకి తెలిసిన టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, ఆర్టీ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ వన్ ప్లస్ ఆల్ఫా టీ కదా, అవునా కదా? సో దాన్ని మనం ఇటు తీసుకొస్తే ఏమొచ్చింది, ఆర్టీ మైనస్ ఆర్ నాట్ బై ఆర్ నాట్, ఓకేనా? అంటే మనం దీన్ని ఎలా రాసుకున్నాం, వన్ ప్లస్ ఆల్ఫా టీ మైనస్ టీ నాట్ అని రాసుకున్నాం కదా. దానికి మనం కొంచెం ఇటువైపు తీసుకొచ్చామంటే ఆర్టీ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ప్లస్ ఆర్ నాట్ ఆల్ఫా టీ మైనస్ టీ నాట్ అని రాసుకున్నాం కదా. సో దాన్ని ఇటువైపు తీసుకొస్తే ఆర్టీ మైనస్ ఆర్ నాట్ బై ఆర్ నాట్ టీ మైనస్ టీ నాట్ కదా. దీన్ని ఎలా రాశాడంటే ఆల్ఫా అని రాశాడు. దీన్ని ఎలా రాశాడంటే ఒక దాంట్లో ఒక పర్టికులర్ క్వశ్చన్లో ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు డిఆర్ బై ఆర్ నాట్ ఇంటూ డిటీ అని తీసాడనమాట, ఓకేనా? అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అని తీసుకున్నాడు అనమాట. సో మనకి దీన్ని అప్పుడు ఎలా చేయొచ్చు, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అంటే డిఆర్ బై డిటీ ఇజ్ ఈక్వల్స్ టు డి బై డిటీ ఆఫ్ ఆర్ నాట్ ఇంటూ ఏటీ స్క్వేర్ ప్లస్ బీటీ ప్లస్ సి అన్నాడు అనుకోండి. ఆర్ నాట్ పక్కకు రాసాం అనుకోండి, డిఆర్ బై డిటీ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ డి బై డిటీ ఆఫ్ ఏటీ స్క్వేర్ ప్లస్ బీటీ ప్లస్ సి, ఓకేనా? సో అప్పుడు మనకేమవుతుంది, డిఆర్ బై డిటీ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్, ఓకేనా? ఇదేమవుతుంది, టూ ఏటీ ప్లస్ బి అనమాట.
సో దాన్ని ఇటువైపు తీసుకొచ్చాడు అనుకో, డిఆర్ బై డిటీ ఇంటూ ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 280 ప్లస్ బి అయిందనమాట. దీని పేరు ఆల్ఫా అని పేరు పెట్టాలి. ఓకేనా? ఆ రకంగా మనం చేయొచ్చు. సో పెద్ద కష్టమేం లేదు, జాగ్రత్త మనం ఆలోచించాలి. ఓకేనా? సో రైట్ చూసుకోవాలన్నమాట. అయితే జనరల్గా ఇక్కడ ఏంటంటే మూడు మెటీరియల్, డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నాం. ఒకటి కాపర్, ఇంకోటి మ్యాంగనీన్ వైరు, ఇంకోటి సెమీ కండక్టర్. ఇది ఎల్లోయ్ అనమాట. అంటే ఇది ఒక స్పెషల్లీ డిజైన్డ్ ఎల్లోయ్. ఓకేనా? ఎల్లోయ్. ఇవి ప్యూర్ మెటల్స్. జనరల్గా ఏంటంటే ఇది 200 కెల్విన్ 300 కెల్విన్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉండి ఇలా ఉంటుంది. అంటే వన్స్ 300 కెల్విన్ దగ్గర, 300 కెల్విన్ అంటే మీకు తెలుసు కదా, 300 కెల్విన్ అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర నుంచి అది స్ట్రైట్ లైన్లో ఉంటుంది. అంటే ఓమ్స్ లాని ఫాలో అవుతుంది అనమాట. అంతకుముందు కొంచెం ఓమ్స్ లాని ఫాలో అవుతుంది. ఈవెన్ ప్యూర్ మెటల్ అయినప్పటికీను, ఇది ప్యూర్ మెటల్ అయినప్పటికీను కొంచెం ఇనీషియల్గా ఇలా ఉంటుంది, తర్వాత ఇలాగే స్ట్రైట్ లైన్లోకి వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ అల్ ఇది ఓమ్స్ లాని ఫాలో అవుతున్నట్టే, అంటే ఇక్కడ నుంచి ఓమ్స్లా ఫాలో అవుతున్నట్టే. ఇదేంటంటే మ్యాంగనీన్ వైర్. ఇదేంటంటే వైడ్ రేంజ్, 200 కెల్విన్కి 300 కెల్విన్కి 400 కెల్విన్కి 500 కెల్విన్కి పెద్ద వేరియేషన్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇలా ఉంటుంది అనమాట, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు, బట్ ఆల్మోస్ట్ ఆల్ కాన్స్టెంట్ అని చెప్పుకోవచ్చు ఎవరికి, మ్యాంగనీన్ వైర్కి. అందుకే వీటిని కొన్ని స్పెషల్ అంటే టెంపరేచర్తో పనిచేసే వైర్లు తయారు చేయడానికి, వీటిని బౌండెడ్ వైర్స్ని తయారు చేయడానికి వాడతాం అనమాట. సెమీకండక్టర్స్ అయితే టెంపరేచర్ పెరుగుతున్న కొద్ది దాని స్పెసిఫిక్ రెసిస్టివిటీ తగ్గుతుంది. అవి సెమీకండక్టర్ లెసన్లో మనం స్టడీ చేస్తాం అనమాట. మీకు అర్థమైందని అనుకోవచ్చా? ప్యూర్ మెటల్స్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. మ్యాంగనీన్ నైక్రోము లాంటి వైర్స్లో, స్పెషల్ డిజైన్డ్ వైర్స్లో పెద్దగా చేంజ్ రాదు. సెమీకండక్టర్స్లో అయితే తగ్గుతుంది అనమాట, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ తగ్గుతుందని మనం గమనించవచ్చు. ఓకేనా? ఎగ్జామ్లో ఇవి గ్రాఫ్స్ డైరెక్ట్గా వస్తాయి, మీరు గుర్తించాలన్నమాట. ఓకేనా? ఉత్తీర్ణం వచ్చే 4 మార్క్స్ అనమాట. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చు కదా. రైట్, ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను అనమాట, కలర్ కోడ్ అని. కలర్ కోడ్ అంటే ఏంటంటే మనం జనరల్గా ఎలక్ట్రానిక్ డివైజెస్ తీసుకున్నాం అనుకోండి, అంటే సపోజ్ టీవీల్లోని లేకపోతే రేడియోలోని ఓపెన్ చేసి చూసారు, చిన్నవి ఇంతే చిన్న ఉంటాయి అనమాట. చిన్నవి అంటే దీనంత పెద్ద ఉండవు, ఇంత చిన్న ఉంటాయి అనమాట. ఉండి ఇలా ఉంటాయి, దాని మీద చిన్న చిన్న కలర్లు ఇలాగుంటాయి అనమాట. ఇది నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా ఎలక్ట్రానిక్ షాప్లో ఎవరైనా బాగు చేసేటప్పుడు చూస్తుండేవాడిని. వీటి మీద కలర్స్ ఉంటాయన్నమాట. సో దీంట్లో ఆ కలర్ అంటే రెసిస్టర్స్ అక్కడ ఉండాలి. ఆ రెసిస్టర్స్ ఏం చేస్తారంటే ఏదైనా ఒక వైర్ తగిలించారు అనుకోండి, దాన్ని తగిలిస్తే ఆ రెసిస్టెన్స్ దానికి అవుతుంది. అయితే ఆ వైర్కి ఎంత రెసిస్టెన్స్ ఉంది ఎలా తెలుస్తుంది? ఆ పర్టికులర్ రెసిస్టెన్స్ ఇస్తేనే అది పనిచేస్తుంది. కాబట్టి ఎంత రెసిస్టెన్స్ ఉంది తెలియాలంటే మార్కెట్లో అమ్ముతారు కదా, ప్రతి దాని మీద ప్రింట్ వేయలేరు కదా. అందుకని దాని మీద ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ వైర్ మీద ఒక సిలికాన్ కోటింగ్ వస్తుంది అనమాట. అంటే ఒక స్లర్రీలో ముంచి తీస్తారు కదా, ఒక చిన్న సిలిండర్, సిలికాన్ సిలిండర్లా తయారవుతుంది. దాని మీద రెసిస్టెన్స్ బట్టి ఇలాగ 4 గీతలు పెడతారన్నమాట. అప్పుడు అది ఈ వైర్కి అంత రెసిస్టెన్స్ ఉంది అని తెలుస్తుందన్నమాట. తెలియడం కోసం మొత్తం 4 డిజిట్స్ ఉంటాయి, 4 కలర్లు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కలర్ ఫస్ట్ డిజిట్. ఓకేనా? ఫస్ట్ కలర్ ఫస్ట్ డిజిట్, సెకండ్ కలర్ సెకండ్ డిజిట్. ఓకేనా? థర్డ్ కలర్ 10th ఎక్స్పోనెంట్ అన్నమాట, థర్డ్ కలర్. ఓకేనా? ఫోర్త్ కలర్ ఎర్రర్ అన్నమాట. ఇది దీని డిజిగ్నేషన్. అంటే మీకు చెప్తాను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లిస్ట్ రాసాం. బ్లాక్ అయితే నెంబర్గా అయితే 0 తీసుకోవాలా, బ్రౌన్ అయితే 1 తీసుకోవాలా, రెడ్ అయితే 2 తీసుకోవాలా, ఆరెంజ్ అయితే 3 తీసుకోవాలా, ఎల్లో అయితే 4 తీసుకోవాలా, గ్రీన్ అయితే 5, బ్లూ అయితే 6, వైలెట్ అయితే 7, గ్రే అయితే 8, వైట్ అయితే 9 యాజ్ ఎ నెంబర్. ఓకేనా? అవి మల్టీప్లేయర్ అంటే ఇది అనమాట. మల్టీప్లేయర్ అంటే 10th ఎక్స్పోనెంట్. ఈ ఇక్కడ ఉంటే థర్డ్ కలర్ ఉంటే మల్టీప్లేయర్గా వాడేటప్పుడు, అంటే థర్డ్ పొజిషన్లో వాడేటప్పుడు కలర్ని ఫస్ట్ 2 పొజిషన్లో వాడేటప్పుడు ఈ నెంబర్లు తీసుకోవాలి. థర్డ్ పొజిషన్లో వాడడాన్ని మల్టీప్లేయర్ అంటాం అనమాట. అప్పుడైతే ఇలా తీసుకోవాలన్నమాట. అదే కానీ టాలరెన్స్ అంటే ఎర్రర్ అయితే 3 ఉంటాయి, గోల్డ్, సిల్వర్, నో కలర్ అని ఉంటాయి తప్ప ఇవేవి ఉండవు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బేస్ చేసుకొని రెడ్, బ్లూ, ఓకేనా, గ్రీన్, గోల్డ్ అని ఉందనుకోండి. ఇలాగేదో ఒక దీని మీద 4 కలర్స్ ఉన్నాయి, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో.
ఫస్ట్ దాన్ని ఏమంటాం, ఫస్ట్ డిజిట్ని, ఫస్ట్ కలర్ ఫస్ట్ డిజిట్ అంటే నెంబర్ అన్నమాట. ఫస్ట్ది ఏమనుకున్నా రెడ్ తీసుకోండి, టూ. ఓకేనా, టూ. రెండోది ఎవరు, బ్లూ. బ్లూ సెకండ్ డిజిట్ అనమాట. బ్లూ ఎక్కడుంది చూడండి, బ్లూ ఇక్కడ ఉంది, సిక్స్ సెకండ్ డిజిట్ అనమాట. థర్డ్, థర్డ్ది ఏంటి, థర్డ్ కలర్ అంటే గ్రీన్. గ్రీన్ ఎక్కడుంది, ఇక్కడుంది. అంటే దీన్ని మల్టీప్లేయర్ కింద యూజ్, ఇది ఫైవ్ కింద యూజ్ చేయకూడదు, మల్టీప్లేయర్ కింద యూజ్ చేయాలన్నమాట. అంటే 10^5 అనమాట. ఓకేనా, దాని ఫైవ్ అంటే ఇక్కడ ఫైవ్ రాస్తాను అనకూడదు, 10^5 రూపంలో రాయాలి. అంటే థర్డ్ లెటర్ కింద వాడేటప్పుడు మల్టీప్లేయర్ అంటాం, అది 10^5 అనమాట. ఇంకా ఫోర్త్ కలర్ ఎవరు ఉన్నా చూడండి, గోల్డ్. గోల్డ్ ఎక్కడుంది, ఇది. అంటే ±5%, అంటే జనరల్గా ఎక్కువ తక్కువ ఉండొచ్చు అని చెప్పేసి ఎర్రర్ ఉంటుంది. సో దీన్ని ఏంటంటే బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, వైట్ అన్నవి ఈ పొజిషన్లో ఉండేటప్పుడు ఈ నెంబర్ తీసుకోవాలా, థర్డ్ కలర్ పొజిషన్లో ఉండేటప్పుడు మల్టీప్లేయర్ కింద తీసుకోవాలా, ఓకేనా. ఫోర్త్ అనేవి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటాయి, గోల్డ్ కానీ సిల్వర్ కానీ నో కలర్ కానీ ఉంటాయన్నమాట. సో అలా తీసుకోవాలి, అర్థమైంది. ఆ రకంగా ఇప్పుడు దీన్ని ఎంత అయింది, 26 ఇంటూ, అంటే ఈ కలర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, 26 × 10^5 ±5% రెసిస్టెంట్ ఉంటుంది అన్నది ఇండికేట్ చేస్తుంది అనమాట. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి జనాలు గుర్తుపెట్టుకుంటారు ఏంటంటే BB Roy, ఏంటది BB Roy, BB Roy ఆఫ్ గ్రేట్ బ్రిటన్, BB Roy ఆఫ్ గ్రేట్ బ్రిటన్, ఆఫ్ గ్రేట్ బ్రిటన్ హ్యాస్ వెరీ గుడ్ వైఫ్ అంటాడు, హ్యాస్ వెరీ గుడ్ వైఫ్. జనరల్గా అలాగే అనుకుంటాడు ఆవిడ మట్టుకాడు, బయటకు వచ్చాక అలాగే చెప్తాడు, లోపల ఆవిడ ఎంత టార్చర్ పెట్టినా అంతే కదా, అవునా. సర్లేండి, మనకెందుకు వాళ్ళ గురించి పెద్ద పెద్ద విషయాలు మనకెందుకు, కానీ BB Roy ఆఫ్ గ్రేట్ బ్రిటన్ హ్యాస్ వెరీ గుడ్ వైఫ్ అంటే BB Roy, BB Roy ఓకేనా, ఆఫ్ గ్రేట్ బ్రిటన్, ఆఫ్ గ్రేట్ బ్రిటన్. తర్వాత వెరీ గుడ్ వైఫ్, వెరీ గుడ్ వైఫ్ అలా అనమాట. అలా గుర్తుపెట్టుకోవడానికి ఏదో చెప్తాడు, కానీ ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే మంచిది ఈ ఆర్డర్ని, ఓకేనా. మీకు కలర్ కోడ్ బట్టి ఒక మెటీరియల్ రెసిస్టెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చో తెలిసింది కదా, క్యారీ ఆన్. ఇంత గ్రేట్ హోమ్స్లో కూడా చిన్న లిమిటేషన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఈక్వేషన్స్ కూడా చిన్న చిన్న లిమిటేషన్స్ ఉంటాయంటే కెనాట్ బి అప్లికబుల్ ఆల్వేస్ అన్నది చిన్నది ట్యాగ్ ఇప్పుడు ఉంటుంటుంది. సో దీనికి కూడా ఓమ్స్లో కూడా చిన్న లిమిటేషన్స్ ఉంది. ఏంటంటే సమ్ కేసెస్ VI విల్ నాట్ హోల్డ్ గుడ్ అన్నాడు. అంటే టెంపరేచర్ ఎక్కువ వెళ్ళిపోయింది అనుకో, వాడు పాప ఏం చెప్పాడు, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అట్ నార్మల్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ ఇంక్రీజ్ అవుతుందా అని పాపం చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం, హై టెంపరేచర్ తీసుకెళ్ళిపోయి ఫర్నెస్లో తీసుకెళ్ళాం అనుకోండి, ఫర్నెస్లో ఏమవుతుంది, రెసిస్టర్స్ వాడతాం కానీ అక్కడ ఏముంది, ఫర్నెస్లో 1000 degrees, 2000 degrees ఉంటాయి. అక్కడ కూడా ఓమ్స్లో వాడాలంటే డైరెక్ట్లీ ప్రొపోర్షన్ అవ్వదు, క్యూబ్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, అవుతుంది కరెంట్, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ నాట్ డైరెక్ట్లీ ప్రొపోర్షన్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ అంటే సమ్ కేసెస్ VI విల్ నాట్ హోల్డ్ గుడ్ అట్ హై టెంపరేచర్. నెక్స్ట్ రివర్సింగ్ ద డైరెక్షన్ ఆఫ్ V. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఒక రెసిస్టర్ ఉందనుకో, ఓకే ఇక్కడ 10 వోల్ట్, ఇక్కడ 4 వోల్ట్ వదిలినప్పుడు ఇక్కడ కరెంటు 6, ఇది రెసిస్టెన్స్ 1 ఓం అనుకో, దీనికి ఎంత అంటే కరెంట్ ఇప్పుడు ఎంత అవుతుంది, 6 ఆంపియర్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఇది రెసిస్టర్ కాకపోవచ్చు, ఇంకేదైనా సెమీ కండక్టర్ ఏదైనా అయిందనుకో, సపోజ్ ఫర్ సెమీ కండక్టర్ ఇటు 10 వోల్ట్ ఇటు 4 వోల్ట్ పంపినప్పుడు ఇది రెసిస్టెన్స్ కాదు, నేను చెప్తాను ప్యూర్ రెసిస్టర్ కాదు, లైక్ సెమీ కండక్టర్ ఏదైనా అనుకో, అప్పుడు 6 ఆంప్ ఇలాగ చేసినప్పుడు ఇక్కడ 6 ఆంపియర్ రాలేదనుకోండి, మరి అప్పుడు రిలేషన్ పాడైనట్టు కదా. రివర్సింగ్ ద డైరెక్షన్ ఆఫ్ V మే నాట్ ప్రొడ్యూస్ ద సేమ్ కరెంట్, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ రివర్స్ చేస్తే కరెంట్ సేమ్ రాకపోవడం అన్నది కొన్నిసార్లు అవుతుంది, సెమీ కండక్టర్ అయినప్పుడు అలాగవుతుంది అనమాట. సో అంటే ప్రొపోర్షనేట్లో లేదు కదా, అంటే ఇక్కడ 6 డిఫరెన్స్ కాబట్టి 6 ఉన్నప్పుడు, ఇక్కడ 6 డిఫరెన్స్ ఉన్నప్పుడు సేమ్ రావాలి, అది ప్రొపోర్షనల్, కానీ సేమ్ కరెంట్ ప్రొడ్యూస్ చేయకపోవచ్చు. అలాగే రిలేషన్ బిట్వీన్ VI అండ్ I ఈజ్ నాట్ యూనిక్, అంటే ఎప్పుడు యూనిక్ కాకపోవచ్చు, అంటే దీని మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, 10. ఇప్పుడు ఎంత అవుతుంది కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్ 10/2 రెసిస్టెన్స్, I ఈజ్ ఈక్వల్స్ టు V/R కాబట్టి 10/2 5, ఇక్కడ 10/2 5, అంటే ఇక్కడ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ దగ్గర ఇది వస్తుంది, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ దగ్గర ఇది వస్తుంది, కాబట్టి ఇది యూనిక్ కాదనమాట. మల్టిపుల్ కాంబినేషన్స్ కూడా దొరకడానికి నాట్ యూనిక్ అంటాం. ఇది ఒకటేంటంటే లిమిటేషన్, VI విల్ నాట్ హోల్డ్ గుడ్
ఎవ్రీ టైమ్. రివర్సింగ్ ద డైరెక్షన్ ఆఫ్ వి మే నాట్ ప్రొడ్యూస్ ద సేమ్ కరెంట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇట్ ఈజ్ నాట్ యూనిక్. ఈ మూడు లిమిటేషన్స్ అన్నవి ఓమ్స్ లా. కానీ బట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఈక్వేషన్, అంటే ఇంత మంచి ఈక్వేషన్ అతను ఇచ్చినందుకు వీ షుడ్ బీ ఫీల్ హోనర్. ఓకే రైట్.